సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఆల్రెడీ మరో రెండు రోజుల పాటు కూడా నెల్లూరు జిల్లాకు తుఫాను ముప్పుందని చెప్పి ఐఎండీ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్లో కలెక్టర్ ఆనందాధ్వంలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు నిత్యం అక్కడి నుంచి సమాచారం అందిస్తున్నారు ఎవరికి ఏ సాయం కావాలన్నా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించే విధంగా అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు అయితే గత మొన్న రాత్రి నుంచి కురుసిన వర్షం ప్రస్తుతానికైతే మాత్రం కాస్త తెరపునిచ్చింది ఇప్పుడు తెరపునిచ్చిన నేపథ్యంలో గత రెండు రోజులుగా తడిసి వానకు ముద్దైన ప్రజలందరూ కాస్తంత రిలాక్స్ అవుతున్నారు తడిచిపోయినటువంటి బట్టలుగా వచ్చు అదేవిధంగా వస్తువులు ఏమైనా ఉంటే ఇప్పుడు అంటే కాస్త తెరపు రావడంతో అందరూ కూడా ఆరబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పదహారు మండలంలో అధిక శాతం వర్షపాతం నమోదైనట్లుగా మనకు సమాచారం అందుతుంది ఏ ఏ మండలాల్లో ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకించి నెల్లూరు జిల్లా మొత్తంగా యాభై ఆరు మండలాలు ఉన్నాయి దాంట్లో పదహారు మండలాల్లో మాత్రం అధిక శాతం వర్షపాతం నమోదైనట్లుగా మనకు సమాచారం అందింది అయితే ఎక్కువగా అత్యధిక వర్షపాతం జలదాంకి మండలంలో పద్దెనిమిది పాయింట్ మూడు శాతంగా వర్షపాతం నమోదైంది అదేవిధంగా వెడవలూరులో పదిహేడు పాయింట్ మూడు కొడవలూరులో కావలిలో పదిహేను పాయింట్ ఒకటి అదేవిధంగా భోగోల్లో పదమూడు పాయింట్ ఎనిమిది సంగంలో పదమూడు పాయింట్ ఎనిమిది దగదర్తి పన్నెండు పాయింట్ ఆరు కోవూరులో పన్నెండు పాయింట్ ఆరు బుచ్చిరెడ్డిపాలెంలో పదకొండు పాయింట్ ఆరు అనంతసాగరంలో పది పాయింట్ ఏడు ముత్తుకూరులో పది పాయింట్ రెండు నెల్లూరు రూరల్లో పది పాయింట్ రెండు అదేవిధంగా నెల్లూరు నగర వ్యాప్తంగా పది పాయింట్ రెండు సో మొత్తంగా పదహారు మండలాలకు సంబంధించి ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు మనకు అర్థమవుతుంది అదేవిధంగా పదిహేడు తేదీకి ఈ వర్షం ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో పదిహేడు తేదీ వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ప్రకటించారు అయితే నిన్న ఏ విధంగా అయితే స్కూళ్లకు సెలవు ప్రకటించారో అదేవిధంగా ఈరోజు కూడా జిల్లా కలెక్టర్ ఆనంద్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు అయితే అనుకోని రీతిలో అనుఖ్యంగా ఒకసారిగా వాతావరణం మారిపోయింది వర్షం ఆగిపోయి ప్రస్తుతం అయితే ఎండ ఎండ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు నూట నలభై రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్కడ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు ప్రధానంగా వర్షాకాలం ఏంటంటే అంటురోగాలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అంటు రోగాలు నివారించేందుకు దానికి తగ్గట్టు అన్ని మందులు అందుబాటులో ఉంచారు సో ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి ప్రమాదం జరిగినా తక్ష తక్షణమే స్పందించేందుకు అటు వెంకటగిరి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా చేసి ఉంచారు సో మొత్తం అయితే జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగానే ఉంది ఒకవేళ వర్షం పెరిగినప్పటికీ కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి అందుకు అనుగుణంగా ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందించేందుకు మొత్తం అంతా కూడా అధికార సిద్ధ అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైపోయింది సో మొత్తానికైతే నెల్లూరులో గత మొన్న రాత్రి నుంచి కూర్చున్న వర్షం ఈ రోజుతో ఇప్పుడు కాస్త తెరపునిచ్చింది సో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు మరొక స్కూళ్ళకి సెలవులు కావడంతో పిల్లలందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకా కూడా తుఫాను ముప్పు ఉంది ఇంకా రెండు రోజులు ఉందంటే ఇప్పుడు తెరపిచ్చినా ఇమీడియట్గా మళ్ళీ మొన్న వర్షం ప్రారంభమైన రోజు కూడా అలాగే ఉంది మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ ఉంది సాయంత్రం ఏ ఏడు తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతోటి వర్షం ప్రారంభమైంది సో ప్రస్తుతం కూడా అదే స్థాయిని మనకు వాతావరణం కనిపిస్తోంది అంతా కూడా ప్రస్తుతం మనకు తెరపీ చేసి అంత ఎండ వస్తుంది సో మళ్ళీ అంటే రెండు రోజుల పాటు తుఫాను ముప్పు ఉందన్నారు కాబట్టి ఇంకో రెండు రోజులు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము పదిహేడుతో పశ్చిమ తెలంగా పశ్చిమ తమిళనాడు అదేవిధంగా దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉంది సో అప్పటి వరకు కూడా జిల్లాకు ముప్పు పొంచినట్ల ముప్పు తప్పినట్లయిన మనం భావించడానికి అవకాశం లేదు ఇంకా కూడా తుఫాను ముప్పు పొంచే ఉంది అదేవిధంగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది మరొకవైపు లోతరు ప్రాంతాల ప్రజలకు ఆల్రెడీ మనం అధికారులందరూ కూడా సమాచారం అందించారు నూట నలభై రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు మాక్సిమం ట్రై ట్రై చేయడానికి అధికారా కూడా సిద్ధంగా ఉంది అయితే ఈ థెరపీ ఇలాగే కొనసాగాలని చెప్పి మరికొంతమంది కోరుకుంటుంటే పడిన వర్షం పెద్దగా వర్షం కాదు ఇంకాస్త వర్షం వస్తే ఎందుకంటే ఆయుకొట్టుకి నీళ్లు అందాలి అదేవిధంగా తాగునీరు సాగునీరు అందాలి కాబట్టి ఇంకాస్త వర్షాలు కురిస్తే బాగుంటుందని చెప్పి మరొక భావన కూడా వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముప్పు ఇంకా మనకు తొలగిపోలేదు ఇంకా ఉంది పదిహేడు తేదీ వరకు పదిహేడు తేదీ తీరం దాటే అవకాశం ఉంది అప్పటివరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారుల సూచన కెమెరా పర్సన్ వెంకటేశ్వ జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి